हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। सेकंड वीक बिग बॉस వచ్చేసింది, నామినేషన్స్ ఎవరెవరు అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దాని మీద నేను ప్రిడిక్ట్ చేస్తా, అండ్ దెన్ నామినేషన్ మీద రివ్యూ కూడా ఉంటుంది। ఓకే, స్కిప్ చేయకుండా అయితే వీడియోని మాత్రం చూడండి ఎండ్ వరకు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। ఓకే, దెన్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఇప్పుడు సెకండ్ వీక్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్। ఫస్ట్ వీక్ లో మమేత్ ఖాన్ గారు ఎలిమినేట్ అయ్యారు, దానికి లాట్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అయితే ఉన్నాయి। అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఆమె అవుతారని చెప్పి, ఒక ఇద్దరు ముగ్గురు అటు ఇటుగా అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే జరిగింది। సెకండ్ వీక్ నామినేషన్స్ మాత్రం మొత్తం 11 మెంబర్స్ వరకు నామినేట్ అవడం జరిగింది సెకండ్ వీక్ ఎలిమినేషన్కి। అందులో ఇప్పుడు బిగ్ బాస్ మనకి ఈ సీజన్కి, ఓటీటీ సీజన్కి, ఛాలెంజర్స్ అండ్ వారియర్స్ కింద ఇద్దరిని డివైడ్ చేశారనమాట, అంటే కొత్త వాళ్ళని పాత వాళ్ళని। సో వీళ్ళ మధ్యలోనే రకరకాల టాస్కులు, వీళ్ళిద్దరి మధ్యలో పోటీలు ఇలాంటివి పెట్టడం జరుగుతుంది। సో బిగ్ బాస్ నామినేషన్స్లో ఓల్డ్ కంటెస్టెంట్స్ అంటే వారియర్స్ వచ్చి 7 మెంబర్స్ వరకు నామినేట్ అయ్యారు, న్యూ కంటెస్టెంట్స్ రిమైనింగ్ 4 మెంబర్స్ వరకు నామినేట్ అయ్యారు। ఇప్పుడు మనం న్యూ కంటెస్టెంట్స్ ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుసుకుందాం। ఫస్ట్ మిత్రా శర్మ గారు, ఇది ఒక పెద్ద కాంట్రవర్సీతో ఆర్గ్యుమెంట్తో స్టార్ట్ అయింది ఈవిడ ఎలిమినేషన్, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చెప్తా ముందు। దెన్ మిత్రా శర్మ అవగానే శ్రీరాపాక గారు కూడా నామినేట్ అయ్యారు ఎలిమినేషన్కి, సెకండ్ వీక్ ఎలిమినేషన్కి। దెన్ అనిల్ రాథోడ్, అది ఈయన చాలా వరకు యాక్టివ్గా లేకపోవడం వల్ల ఈయన నామినేట్ అవ్వడం జరిగింది। దెన్ ఫైనల్గా యాంకర్ శివ ఎంత కాంట్రవర్సీ చేశాడో ఈ మధ్యన అంత ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తున్నాడు। సో వీళ్ళ నలుగురు ఛాలెంజర్స్ టీమ్ నుంచి నామినేట్ అవ్వడం జరిగింది సెకండ్ వీక్ ఎలిమినేషన్కి। రిమైనింగ్ 7 మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు వారియర్స్ టీంలో అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్లో, వాళ్ళ గురించి చెప్పుకుందాం। ఫస్ట్ నటరాజ్ మాస్టర్ ఎలా అంటే చాలా ఫన్నీగా, గొడవలతో జరిగిన చూడటానికి మాత్రం చాలా ఫన్నీగా జరిగింది నామినేషన్. దెన్ సరయుది కూడా ఎక్స్పెక్టెడే, అంటే ఆమె చాలా వరకు మారుతూ ఉంది షోలో, తగ్గుతూ ఉందన్నమాట, అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అన్నట్టు ప్లే చేస్తుంది గేమ్। దెన్ హర్యానా, అఖిల్ సార్దక్, అశురెడ్డి, సో వీళ్ళైతే నామినేట్ అయ్యారు మొత్తం, నటరాజ్ మాస్టర్, హర్యానా, అశురెడ్డి, దెన్ మహేష్ విట్ట, తర్వాత మన ఈమె పేరు ఒక నిమిషం గుర్తురావట్లేదు, హర్యానా, అఖిల్ సార్దక్, సరయు, హమీద, మహేష్ విట్ట, వీళ్ళు నామినేట్ అయ్యారు సీనియర్స్ నుంచి। నిన్న షో మొత్తానికి ఫ్రెండ్స్ నామినేషన్స్లో, సెకండ్ వీక్ నామినేషన్స్లో హైలైట్ ఏంటంటే, అంటే నార్మల్గా అందరిది క్యాజువల్గా జరిగింది, ఫస్ట్ హైలైట్ ఏంటంటే మిత్రా శర్మ గారు అశురెడ్డికి మధ్యలో జరిగే వార్, అది ఆర్గ్యుమెంట్ వార్లా మారిపోయింది బికాజ్ ఆఫ్ అలా మిత్రా శర్మ అక్కడ బిహేవ్ చేస్తారని ఎవరు అక్కడ హౌస్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అదే హైలైట్ అయింది। ఎందుకంటే ఆమె ఎక్కడ ఎలా అశురెడ్డి నామినేట్ చేశారంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ నెగిటివిటీ ఇలా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి నామినేట్ చేశారు, నేను ఎందుకు అలా చేస్తానని ఈమె ఆర్గ్యుమెంట్. ఇద్దరు మధ్యలో ఆర్గ్యుమెంట్ పెరిగి చాలాసేపు జరిగిందనమాట, అంటే మీరు 24 అవర్స్ బిగ్ బాస్ చూసినట్టయితే అది నియర్లీ చాలా టైం డ్యూరేషన్ ఉంటుంది, మీకు ఒక ఎపిసోడ్ చూసినంత వాళ్ళిద్దరి మధ్యలో వార్ ఉంటుంది అనమాట। సో అంత వార్ జరిగింది, లాస్ట్లో ఇద్దరికిద్దరు నామినేట్ చేసుకున్నారు। దెన్ సెకండ్ వచ్చి నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ, ఇదైతే చూడటానికి ఫన్నీగా జరిగిన, వాళ్ళు కట్టుకోవడం మాత్రం వాళ్ళ ప్రాసెస్లో, అంటే ఎవరు క్యాల్కులేషన్స్లో వాళ్ళు ఉన్నారు, రిమైనింగ్ కంటెస్టెంట్స్ కూడా చాలా వరకు ఉన్నారనమాట। కెప్టెన్ తేజస్వి అయితే చెప్పేసింది ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఆపేయండి అని చెప్పి నటరాజ్ మాస్టర్కి, సో ఆ పక్కన పెడితే వీళ్ళ 7 కొత్త వాళ్ళు 4 వీళ్ళని పక్కన పెడితే రిమైనింగ్ వాళ్ళంతా సేఫ్ అయ్యారు, యాంకర్ శ్రవంతి, తర్వాత బిందు గారు, తేజస్వి, రిమైనింగ్ ఒక ఇద్దరు క్యాండిడేట్స్. సో వీళ్ళంతా ఇలా జరిగింది నేను ఎపిసోడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అవ్వబోతున్నారో నామినేటెడ్ క్యాండిడేట్స్లో నేనైతే ప్రిడిక్ట్ చేస్తున్నా, ఫస్ట్ మన మిత్రా శర్మ గారు ఎలిమినేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఆవిడ గేమ్ ప్లే, తర్వాత టాస్క్లో ఆడే పెర్ఫార్మెన్స్, మిగతా కంటెస్టెంట్స్తో ఆమె బిహేవ్ చేసే పద్ధతి, 4 ఆమె కొంచెం అమాయకంగా ఉంటుంది రిమైనింగ్ కంటెస్టెంట్స్తో పోలిస్తే, ఇట్లా ఇలాంటి రీజన్స్ ఉన్నాయి ఆవిడ ఎలిమినేట్ అవ్వడానికి. దాని సెకండ్ ఒపీనియన్ వచ్చి నాది శ్రీరాపాక గారు కూడా చాలా, అంటే ఈవిడతో పోల్చుకుంటే పర్వాలేదు, కాకపోతే ఉండే ఫెమిలియర్ ఫేసెస్లో ఆవిడ కొత్త, దెన్
ఆవిడ గేమ్ ప్లేని ఎక్కువ ప్రొజెక్ట్ అయితే చేయటం లేదు బిగ్ బాస్. సెకండ్ థింగ్, ఆవిడ ఎలా అంటే మీకు కరెక్ట్ లేట్గా వస్తున్నారు టాస్క్లకి, తర్వాత ఏదైనా అంత రెడీ అయిన రెడీ అవ్వంక ఆమె మాత్రం రాలేకపోతున్నారు అనమాట. సో ఇలా ఒక రీజన్ ఉంది, మెయిన్ రీజన్. తర్వాత ఉండే కంటెస్టెంట్స్ కంటే వీక్ కంటెస్టెంట్. సో ఆమెకి ఈమెకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి, కానీ నాకు ఎందుకో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయితే పక్క నామినేట్ అవుతారు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నా. అది ఫ్రెండ్స్ నాకు తెలిసి మిత్రా శర్మ ఆర్ శ్రీ రాపాక, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయితే ఈ వీక్ సెకండ్ వీక్లో ఎలిమినేట్ అవుతారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా చూద్దాం నా ప్రిడిక్షన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. ఏమో చెప్పలేం, ఎందుకంటే ఈ వన్ వీక్ టైంలో చాలా జరగవచ్చు. లాస్ట్ మూమెంట్లో వాళ్ళ గేమ్ ప్లే చేంజ్ అవ్వచ్చు, వాళ్ళకు ఓట్స్ ఎక్కువ పడవచ్చు, ఇట్లా లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ప్రిడిక్షన్ మాత్రమే. మేబీ రైట్ అయితే నా అనాలిసిస్ కరెక్ట్గా ఉందనే, నా ప్రిడిక్షన్ కరెక్ట్గా ఉందని అర్థం, మీకే అర్థం అవుతుంది. అది ఫ్రెండ్స్ సెకండ్ వీక్ నామినేటెడ్ క్యాండిడేట్స్ కోసం ఇది ఈరోజు జరిగిన, నిన్న జరిగిన రసవత్తరమైన నామినేషన్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్.